దేశంలో రాజకీయం వేడెక్కింది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇటు అధికార పార్టీ బీజేపీ, అటు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అధికారం చేజిక్కించుకోవడం కోసం చర్యలు మొదలుపెట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో గెలుపు కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే చర్యలు ప్రారంభించగా అధికార వైసీపీ ఆచితూచి అడుగేస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అధికారం చేజిక్కించుకోవడం కోసం చర్యలు చేపట్టాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ ఢిల్లీలో సమావేశం నిర్వహించగా విపక్ష పార్టీలు సైతం బెంగళూరులో సమావేశం నిర్వహించాయి. ఇక అసలు విషయం ఏంటంటే ఈ రెండు సమావేశాలకు రెండు రాష్ట్రాల చంద్రులను ఆహ్వానించలేదు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో 4 ఏళ్లకు పైగా సంసారం చేసిన టీడీపీ తగదంపులు చేసుకుంది. ఈ మోసాన్ని గుర్తుపెట్టుకున్న బీజేపీ చంద్రబాబుని ఎన్డీఏ సమావేశాన్ని దూరం పెట్టింది. ఎలాగూ చంద్రబాబు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాడని భావించిన విపక్షాలు కూడా బాబుని ఆహ్వానించలేదు. కేసీఆర్ కు మోడీ వ్యతిరేక కూటమిలో చేరాలని ఆసక్తి ఉన్నా ఇండియాగా నామకరణం చేసిన విపక్షాల కూటమి నుండి కూడా కేసీఆర్ కు పిలుపు రాలేదు. కేసీఆర్ ఎలాగూ తమకు వ్యతిరేకమే అని భావించిన ఎన్డీఏ కూడా పిలవడం మానేసింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని భావించిన ఇద్దరు చంద్రులు ఇంట్లో కూర్చొని మనవళ్ళు మనవరాళ్లతో భూచక్రాలు తిప్పుకోవాలేమోగా.